మొదటి నుంచి తన తమ్ముడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంతో సపోర్ట్గా నిలిచారు మెగా బ్రదర్ నాగబాబు ప్రతి విషయంలోనూ కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు అంటూ పవర్స్టార్కు అందగా నిలుస్తూ వచ్చారు ముఖ్యంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ తన తమ్ముడిపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరి మీద ప్రతి విమర్శను చేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే సీట్ల పంపకాల భాగంగా ఎంపీలోని ఉమ్మడి విశాఖ జిల్లా భాగమైన అనకాపల్లి నుంచి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక్కడ లోక్సభ ఎంపీ స్థానంలో మెగా బ్రదర్ జనసేన తరఫున బరిలో దిగుతున్నారంటూ అంతా అనుకున్నారు నాగబాబు కూడా అదే ఆశించారు కూడా ఇందుకోసం ఆయన కొంతకాలం క్రితమే అక్కడికి మగం కూడా మార్చారు కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు మారిపోయాయి జనసేన తాజా ప్రణాళికలో ఆ స్థానం నుంచి వేరొకరు పోటీ చేస్తున్నారంటూ సమాచారం అందుతుంది మరి నాగబాబు ఇంకో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా లేదా ఈసారి టికెట్ లేదా అన్నది స్వస్థం రావాల్సి ఉంది అసలు ఏం జరుగుతుందంటే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం అభ్యర్థుల విషయంలో జనసేన టీడీపీ మార్పుకు సిద్ధమవునట్టు సమాచారం అందుతుంది ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నేత కునెల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆయనే మళ్ళీ తిరిగి ఎంపీ అభ్యర్థిగా మార్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు ఆశిస్తున్నారు ఆయన తనకున్న సీనియర్ నేతల మద్దతు సాయంతో చంద్రబాబును చర్చించి అనకాపల్లి అసెంబ్లీ సీటుకు కేటాయించేలా కోరుకున్నారట అనంతరం చంద్రబాబు చేత పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించి కొనుదల రామకృష్ణను మళ్ళీ అనకాపల్లి ఎంపీగా ఎమ్మెల్యే సీటులో టీడీపీ అభ్యర్థిగా ఫీలా గోవిందరావు పోటీ చేయించే అవకాశాలు ఉన్నట్టు మాటలు వినిపిస్తున్నాయి దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది